నమస్కారం రేపే వినాయక చవితి చాలా పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసి చేస్తే ఏడు జన్మల దరిద్రం పోయి కుబేరులవుతారు మరి వినాయక చవితి రోజు ఎటువంటి నీటితో స్నానం చేయాలి అనే విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వినాయకుడు పుట్టిన పరమ పవిత్రమైన రోజు ఈ వినాయక చవితి సకల దేవతలకు అధిపతి వినాయకుడు వినాయకుడు లేనిదే ఏ శుభకార్యమూ జరగదు అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు అయినటువంటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ వినాయక చవితి ఈ రోజు మనందరం కూడా మట్టి వినాయకుడిని ఇంటికి వచ్చి తొమ్మిది రోజులు నిష్ఠగా పూజలు చేస్తాం వినాయకుడికి పూజ చేసే సమయంలో ఆయనకు ఇరవై ఒక్క పత్రాలను సమర్పిస్తాం వినాయక చవితి పూజలో ఎన్నో వైద్య రహస్యాలు దాగి ఉన్నాయి నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొల్పి అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభం ఏమిటి అని చెప్పడానికి ఏర్పడిందే మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు కూడా చేయవచ్చు అని చెప్పటమే ఈ వినాయక చవితి పూజా విధి అయితే ఈ వినాయక చవితి రోజున అంటే వినాయకుడి పుట్టిన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కనుక వేసుకుని చేస్తే జాతకం మారిపోతుంది రాజయోగం పడుతుంది దరిద్రమంతా కూడా వదిలిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రోగాలు అన్నీ కూడా పోతాయి ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది పూర్తి ఆరోగ్యవంతులవుతారు జన్మ జన్మల దరిద్రాలు ఆ నీటితో కొట్టుకుపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వినాయక చవితి రోజు ఇలా స్నానం చేయటం వల్ల మీ శరీరంలో ఉన్న రోగాలన్నీ పోయి శరీరానికి నూతన ఉత్తేజం అనేది వస్తుంది అద్భుత శక్తులు వస్తాయి దేన్నైనా సరే సాధించే శక్తులు వస్తాయి ఈ ఒక్కటి వేసుకుని ఇలా స్నానం చేయటం వల్ల మీరు చేసే అన్ని పనుల్లో ముందుంటారు ఎంతో శక్తివంతమైన వినాయక చవితి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితిని మనం జరుపుకుంటూ వినాయకుడి జన్మదినంగా మనం చెప్పుకుంటాం మరి ఈ రోజు వినాయక విగ్రహాన్ని స్థాపన చేసుకుని తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాధుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసుకుని పత్రి పూలు పళ్ళు నైవేద్యాలు అన్ని పెట్టి పూజిస్తారు పదో రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తూ ఉంటారు కేవలం ఇళ్లలోనే కాదు కాలనీలో అందరూ కూడా కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో తులసి జిల్లేడు రేగు మరువం రావి దానిమ్మ ఉత్తరేణి మారేడు గరిక జమ్మి మాచిపత్రి ఉమ్మెత్త మామిడి గన్నేరు విష్ణుక్రాంత దేవదారు జాజీ ఇలా మరెన్నో ఆకులతో పాటు బంతి పారిజాతంతో మీకు అందుబాటులో ఉన్నటువంటి పూలు వెలక్కాయలతో పాటు వీలున్నన్ని పళ్ళు నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి వినాయకుని ఆకారం హిందూ మతంలో విశిష్టమైనది విష్ణువు ఎలా అయితే అలంకార ప్రియుడో శివుడు ఎలా అయితే అభిషేక ప్రియుడో అలాగే వినాయకుడు భోజన ప్రియుడు మరి ఆ వినాయకుడు ప్రీతి చెందడానికి గాను మనకి వీలైనన్ని నైవేద్యాలు పెట్టాలి వినాయక చవితి రోజు గణేషుడికి నోరుంచే నైవేద్యాలు చేసి పెడితే ఆ గణపయ్య ఎంతో సంతోషిస్తాడని అందరూ అంటూ ఉంటారు పండితులు కూడా ఇదే చెప్తున్నారు అయితే వినాయక చవితి రోజున వినాయకుడికి ఖచ్చితంగా పెట్టవలసిన ప్రసాదాలు అన్నీ కూడా నవకాయ పిండి వంటలు చేసి వినాయకునికి రుచి చూపించాలి పంచభక్ష పరవానాలు చేసిపెట్టి పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా నియమాలు పాటించి సంపూర్ణం చేయాలి కొన్ని నైవేద్యాలు చేసి విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే ఆయన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అని చెబుతారు మరి విఘ్నేశ్వరుడికి నూరూరించే ఇష్టమైన నైవేద్యాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా విఘ్నేశ్వరుడికి లడ్డూలు గుగ్గిళ్లు పూజా సమయంలో నైవేద్యంగా సమర్పిస్తారు మోదకాలు లడ్డూలను ఇష్టపడతారని చెబుతూ ఉంటారు అందుకే పూజా సమయంలో చాలా ప్రాంతాల్లో వీటిని అనేక రకాలుగా అందిస్తారు మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలాంటి లెక్కల్లో వెరైటీలు చేయాలని చెబుతూ ఉంటారు వినాయక చవితి వంటకాలు బొబ్బట్లు శనగపప్పు బెల్లం లేదా గోధుమ పిండితో చేసే వంటకాలు స్వామివారికి ఆ తర్వాత పిల్లలకు సమర్పిస్తారు ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి ఎన్నో వంటకాలను పూర్తి చేసి స్వామివారికి విధి విధానంగా పూజను కూడా పూర్తి చేయాలి అయితే వీటన్నిటికన్నా ముందు మనం ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసుకుని గుమ్మానికి పసుపు రాసి తోరణాలు కట్టి ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఈ ఒక్కటి స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే కనుక మనకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి అంటే ఐదు ఉత్తరేణి ఆకులను గాని లేదా గరికను కాని తీసుకుని వచ్చి స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి అయితే స్నానం చేసే ముందు ఈ గరికను ఉత్తరేణి ఆకులను నలిపి స్నానం చేసే బకెట్ నీళ్లలో వేయాలి ఇలా చేయటం వల్ల మొక్కల్లోని ధాతువులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు గరికను కానీ లేదా ఐదు ఉత్తరేని ఆకులను కానీ మీరు స్నానం చేసే నీటిలో అంటే చేతితో కొంచెం నలిపి ఆ తర్వాత బకెట్ నీటిలో వేసుకుని ఆ నీటిని కనుక స్నానం చేస్తే మీకున్నటువంటి సమస్త రోగాలు పోతాయి చర్మానికి సంబంధించినటువంటి ఎలాంటి అలర్జీలు ఉన్నా కూడా పోతాయి అలాగే సమస్త పాపాలు నశిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి గరికను ఉత్తరేని ఆకులను కనుక వేసుకుని స్నానం చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రోగాలన్నీ పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వినాయక చవితి రోజు చేసేటువంటి ఈ స్నానం వల్ల మీ శరీరంలో ఉన్న సమస్త పాపాలు రోగాలు అన్ని కూడా సమసిపోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది అద్భుత శక్తులు వస్తాయి ఇలా స్నానం చేయటం వలన మీరు చేసే అన్ని పనుల్లో మీరు ముందుంటారు అని వినాయక చవితి రోజు చేసే స్నానం గురించి శాస్త్రాలు మరింతగా చెబుతూ ఉన్నాయి వినాయకుడికి పత్రి అనేది చాలా ఇష్టం వివిధ రకాల ఆకులతో వినాయకుణ్ణి పూజిస్తాం ఆకులతో మనం వినాయకుడిని పూజిస్తాం అందులో ముఖ్యంగా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఈ గరిక సమర్పిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు వినాయకుడు మరి అలాంటి గరికను స్నానం చేసే నీటిలో నలిపి వేసుకుని స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి మీరు కోరిన కోరికలన్నీ తీరతాయి వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఈ గరికను లేదా ఐదు ఉత్తరేణి ఆకులను నలిపి బకెట్ నీళ్ళలో కనుక వేసుకుని స్నానం చేస్తే మీకు ఎలాంటి కోరికలైనా సరే తీరిపోతాయి అలా వినాయక చవితి పూజను ఇలాంటి నీటితో స్నానం చేసి యధావిధిగా పూజ చేసుకుని నైవేద్యాలను వినాయకునికి సమర్పిస్తే ఆ వినాయకుడి అనుగ్రహం అనేది సంపూర్ణంగా మనకు దక్కుతుంది మరి రేపు అనగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడికి మొదటి పూజను మనం చేసుకుంటాం ఇలా మొదటి పూజను అంగరంగ వైభవంగా చేసుకుని అన్ని విఘ్నాలను తొలగించుకుని ఆ వినాయకుని అనుగ్రహానికి పాత్రులమైతే ఈ వచ్చేటువంటి సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పనులన్నీ చూర్తయిపోతాయి అనేటువంటి తలంపుతో ఈ వినాయకుడిని మనం పూజిస్తూ ఉంటాం భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలోనూ సుఖ సంతోషాలు నెలకొంటాయని మనం నమ్ముతాం కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తయిపోవాలని ముందంజలో ఉండాలని అన్ని విజయాలు మనకి సొంతమవ్వాలని మనస్ఫూర్తిగా వినాయకుణ్ణి కోరుకుంటూ వినాయకుణ్ణి ప్రార్థిద్దాం మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి